పర్లే ఇప్పుడు ఇప్పుడు మన మన ధర్మంలో దైవం కంటే ధర్మమే ముఖ్యం, గుర్తుపెట్టుకో. ధర్మాన్ని పాటించడమే ప్రధానం, ధర్మాన్ని పాటించడమే ప్రధానం. దైవాన్ని పూజించాలి. దైవం అన్నది మన సొంతదే, అది వ్యక్తిగత ప్రపంచానికి. ధర్మమే ప్రధానం. ఇక్కడ కులాల వివక్ష, కులాల గురించి మాట్లాడుతున్నారండి కొంతమంది. నా కులాల గురించి నా ఒపీనియన్ ఏంటంటే, కులం అన్నది పైన ఉన్నవాడు నువ్వు కిందోడు అనటం కాదండి. పైన ఉన్నవాడు కిందకి రాకుండా కిందోడు క్రియేట్ చేసుకున్నది నేను అంటాడు అని. నా నా పని నువ్వు చేస్తే నీకు విలువ ఉండదని కిందోడు బెదిరించి ఆ పని ఆ చేయకుండా చేశాడు అనుకుంటున్నాను నేనైతే. అయితే విషయం ఏంటంటే నానా, ఇందులో ఏమంటారు, రెండు వైపుల దోష నిరూపణలు ఏమిటంటే, కొందరి పొగరు, కొందరి నిర్లక్ష్యం, కొందరు అహంకారాలు కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి మనం సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. మనం అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు మన బంగ్లాదేశ్లో హిందువులు నరికినప్పుడు ఎవడైనా సత్య శర్మ అని అడిగి చంపారా? లేదు కదా. ఎవరిని క్యాస్ట్ అడగలేదు కదా, హిందువునే చంపారు. కాబట్టి ఇది రియలైజ్ అవ్వకపోతే ధర్మం నిలబడదు, గుర్తుపెట్టుకోండి. గుడ్డిగా ఉంటే మనం అలాగే కలిసిపోతాం. ఇంకా నేను పలానా కులం అన్నాడంటే వాడికి మన త్రాస్టుడే నన్ను ఉంటాను, నన్ను కార్యక్రమం ఉంది. హరే కృష్ణ, హరే కృష్ణ, జై శ్రీరామ్.